అంబేద్కర్ జయంతి నుంచి ముఖ్యమంత్రి జన్మదినం వరకు జరిగే నాటక కళావారోత్సవాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. తెదేప ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నాటక కళావారోత్సవాన్ని ప్రారంభించారు. చంద్రబాబు జన్మదినం రోజున కళాకారులకు అండగా నిలవాలనే ఈ కార్యక్రమం నిర్వహించామని కళా వెంకట్రావు తెలిపారు. వారోత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయల ఆంధ్ర మహావిష్ణు రంగస్థల నాటకాన్ని ప్రదర్శించారు. ప్రభు మా తాత ముక్కు ముఖం తెలియని ఏమిచ్చినా పుచ్చుకోవద్దన్నాడు ప్రభు. మీ తాత మంచి మాటే చెప్పాడు, కానీ నేను ముక్కు ముఖం తెలియని వాడిని కాదుగా మహారాజు. కానీ పర్వాలేదు తీసుకో. లేదు ప్రభు, మా తాత పడతాడు. పడతాడు? శ్రీకృష్ణదేవరాయలు నీ పాండిత్యానికి మెచ్చి బహుకరించారని చెప్పు. మంచి కార్యక్రమాన్ని వారం రోజులు పాటు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే కళల్ని కళాకారుల్ని పోషించేటువంటి తత్వం మొదటి నుంచి కూడా మరి ఎన్టీ రామారావు టైం నుంచి కూడా ఉంది. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బుద్ధ వెంకన్న గారికి, గోపాలకృష్ణ గారికి, అట్లాగే విజయవాడ అర్బన్ పార్టీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరి నేను అభినందనలు తెలియజేస్తూ, పాత కళలన్నింటినీ కూడా ఇక్కడ మళ్ళీ మన రాజధానిలో మనం ప్రజలకు చూపించి వీటిని బ్రతికించుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్టీని స్థాపించినటువంటి నాయకుడు మరి నాటక రంగంలో కానీ, కళారంగంలో కానీ, మరి సినిమా రంగంలో కానీ ఏ విధంగా చూసినా ఏ రంగంలోనైనా ఆయనకి ఎవరు సాటి రారు.